ఒక ఆందోళనకరమైనటువంటి వార్త ఏంటంటే, చిలుకూరి బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తులు, అప్పా జంక్షన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాము, 15 కిలోమీటర్లు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయినాయి. పోలీసులు చాలా కాలం చాలా సేపు ప్రయత్నిస్తే తప్ప క్లియర్గా అన్నటువంటి పరిస్థితి. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు ఉదయం 4 గంటల నుంచే చిలుకూరు వైపు బాట పట్టారు. అసలు ఏం జరిగింది చిలుకూరు కాడ, ఏముంది అనేది ఒక్కసారి చూస్తే, చిలుకూరి ఆలయం దగ్గర బ్రహ్మోత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు మిగిలినాయి, ఎప్పటిలాగానే ఆ కార్యక్రమాలు జరిగినాయి. సో అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలం ఏం జరిగిందంటే, మరి అక్కడ ఎవరికి వచ్చిందో ఆలోచన తెలియదు కానీ, గరుడ ప్రసాదం అని ఒకటి లడ్డు, గరుడ ప్రసాదం అని ఒక ప్రసాదం పెడతారు అట. ఆ ప్రసాదం విషయం ఏంటంటే, ఈ ప్రసాదం తిన్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలైతారని, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలైతారని చెప్పి ఓ పుకార లేపారు. ఆ గరుడ ప్రసాదం తింటే పిల్లలు కాని వాళ్ళకి, అయితే దాన్ని బట్టి మనకి ఏమనేది, ఈ 3 లక్షల మందికి పిల్లలు లేరా ఎట్లా, ఈ రోడ్ల వీటిలో పడి జామ్ అయిన వాళ్ళందరికీ అంతే. అది ఆ ఒక్కరోజే ఇస్తామని చెప్పుడుతోటి విపరీతమైన రద్దీ, ఇటు పోయేటోడు అటు పోయేటోడు అంతా ఎక్కడికక్కడ జామ్ అయిపోయి కూస్తుంది. పాపం వెంకటేశ్వర స్వామిది ఏ పొరపాటు లేదు, ఆయన మంచి దేవుడు, అందరిని సమానంగా చూసేటువంటి గొప్ప దేవుడు ఆయన, ఆయనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఈ గరుడ ప్రసాదం సంతాన ప్రాప్తి ప్రసాదం అట, ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారట. దీంతో ఈ భక్తజనం అంతా ఇవ్వబడ్డరుగా, ఎక్కడెక్కడ కరీంనగర్, సిరిసిల్ల, ఆదిలాబాద్ ఇక్కడెక్కడ మొత్తం అంటే బాట. పెళ్ళిగాని వాళ్ళు తింటే, పెళ్ళిగాని వాళ్ళు తింటే అది తర్వాత పెళ్ళి అవుతుంది ఏమో అది. ఓకే, అయితే ఈ రకంగా చేసారు. సరే, మొన్న ఈ ఈ మ్యాటర్ కొద్దిసేపు ఇక్కడ పెడదాం. మొన్న రామ్దేవ్ బాబును సుప్రీంకోర్టు పిలిచింది, పిలిచి ఏమన్నది, శివాట్లు పెట్టింది, క్షమాపణ చెప్పు ప్రజలకు అని చెప్పింది, బహిరంగ క్షమాపణ. ఎందుకు, ఇగో ఈ మందు పోసుకుంటే మీకు కరోనా రాదు, మీరు ఆ మందులు వాడొద్దు, ఇంగ్లీష్ మందులు, ఈ మందులే వాడాలని చెప్పారు. దాంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చేసింది, కోట్ల కేసేసింది. కోట్ల కేసేస్తే రామ్దేవ్ బాబా కోర్టు ముంగట శీర్షాసనం వేసి కూర్చొని క్షమాపణ మన్నించండి అన్నాడు. అన్నాగానే సరిపోదన్నది, అన్నాగానే నిన్ను వదిలిపెట్టే విషయమే లేదని చెప్పింది. ఓవైపు నిన్న మొన్ననే ఆ కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం, సుప్రీంకోర్టులో జరిగినటువంటి వ్యవహారాలు, సేమ్ చిలుకూరు బాలాజీ దగ్గర అదే జరిగింది. ఈ ప్రసాదం తింటే పిల్లలు ఎట్లా అవుతారు, భక్తి ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, దాని కాదంటే నమ్మకం, మీ భక్తుల నమ్మకం వేరు, దీనివల్ల అవుతారని చెప్పడం వేరు. చాలా మంది చాలా గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ విశ్వాసం వల్ల నమ్మకం, దాని కాదని నీకు లేదు. కానీ సైంటిఫిక్గా మనం ఆలోచించినప్పుడు సంతానోత్పత్తి జరగాలంటే మహిళా పురుషుల కలయిక జరిగి, కలయిక ద్వారా అండం పిండంగా మారి 9 నెలల తర్వాత ఒక కొత్త జీవం ఉత్పత్తి అవుతుంది. ఇది సహజంగా మనం చూస్తున్న ప్రక్రియ, ఎక్కడైనా గింతే ఉంటుంది, ఏ ప్రాణికైనా ఇదే జరుగుతుంది. కాకపోతే మిగతా ప్రాణులకు కొంత వెనక ముందు అంతే, కొన్నిటికి అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారని చెప్పారు చూడు, ఇది గమ్మతిగా. ఒకవేళ ఆ ప్రసాదంతో పిల్లలు పుట్టేది ఉంటే ఈ గైనకాలజిస్టులు ఎందుకు, ఈ ఎంబీబీఎస్లు చదువుడు ఎందుకు, ఇంత పెద్ద డాక్టర్ల వ్యవస్థ ఎందుకు, ఈ కేంద్ర ప్రభుత్వం తలా ఇంత ఎట్లాగో కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉంది కదా, కళ్యాణ లక్ష్మితో పాటు ఇంత ఈ గరుడ ప్రసాదం కూడా గీత తీసే కథమే కదా, ఇక ఈ ఎక్కడి మూఢనమ్మకం ఇది. అందుకోసమే ప్రజలారా, మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. అందరికి భక్తి ఉంటుంది, అందరం పూజలు చేస్తాం, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం, అంతవరకు ఓకే. మొత్తమిగా ఆ ప్రసాదం తింటేనే ఇక పిల్లలు అవుతారు, లేకపోతే గారని ఎగబడితే ఏంది పరిస్థితి. ఇప్పుడు ఆ పోతా పోతా ఉంటే ఒక ఆమె పెళ్ళిగానే కూడా అందుకునే మాట, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది, అదో పరిచానిగా. ఈ రకంగా గుడ్డిగా ఆలోచించకండి,
వాస్తవం ఏందనేది కూడా తెలుసుకోండి. ఇదే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు అనేది పెడితే నవ్వుతారు. ఈ ప్రసాదం పెడితే అట్లని ప్రసాదాలతోని విభిదులతోటి ఇక ఆయన ఒక ఆయన ఉంటాడు ఇక చర్చి కాడ నూనె పోస్తా అంటాడు. నూనె పోస్తే వాళ్ళు లేచి నడుస్తూ ఉంటాడు. ఈ ఎక్కడి డ్రామాలు ఏం అర్థం కాదు. మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఉంది భారతదేశంలో 1954. ఆ యాక్టు ప్రకారం ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే వితౌట్ నోటీస్తో అరెస్ట్ చేసి లోపటేయచ్చు. ఈ ప్రజల్ని ఇట్లా మభ్యపెట్టి మాయ మాటలు చెప్తే ఇక్కడి నుంచి అన్నా బంద్ చేయరు ఇవన్నీ. హైందవ ధర్మాన్ని తర్వాత భక్తిని ఎవరు కూడా కాదన్నారు. కాకపోతే ఇటువంటి ఇటువంటివి చేయడం వల్ల ఇది లేందోటి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి దేవుడు నమ్ముతాం, దేవుడి దగ్గర పోతాం, గుడ్లకు పోతాం, మొక్కుతాం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటాం. కానీ సంతానోత్పత్తి మాత్రం ఇది దుర్మార్గమైన విషయం. మళ్ళీ ఒకటే రోజు ఇచ్చి పాడైరాది. ఓడేమో తాయితలు కడతాడు. అవును, తాయితలు కడతాడు. ఓడేమో నీళ్ళు తల్లుతుంటాడు. తనుల బాబా, తనుల బాబా ఒకడు, వీడు ఒకడు, వాడు ఒకడు, ఏడంగా ముప్పైతారో ఏం కథను. ఓసారి ఏం జరిగింది ఎరికేనా అబ్బా, ఒక ఊళ్ళే ప్రాక్టికల్ నేను చూసిన కథ ఇది. ఒక ఊళ్ళే ఒక ఆయన గిట్లే ఏషం కడతా ఉంటాడు. అంటే ఆయనకు నాటక రంగం అంటే ఇష్టం. ఓకే, ఎన్టీ రామారావు లెక్క అన్ని నాటకాలు వేస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే వేషాధారణలు వివిధ సినిమాలు వేసినట్టు వేస్తూ ఉంటాడు. ఆయన ఒక రోజు బ్రహ్మంగా ఆవేశం కట్టిండు. ఓకే, కట్టి ఆ బస్టాండ్ ముంగట ఒకటి పార్టీ గది ఉంటే దాని మీద కూర్చుండు. ఆడంగా వేయటం వల్ల జ్వరం మొక్కిపోయింది ఇట్లా. ఓకే, మొక్కిపోయిన తర్వాత రండి. మొక్కిపోయిన తర్వాత ఓ ఏడాది తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నా గురించి దేవులాడుతురు. ఎందుకంటే నాకు మొక్కినందుకు సంతానం అయిందట అని. ఆయన బాయికాడు ఉండి ఆయనతో. ఆయన బాయికాడు ఉంటే ఆ బాయికాడికి పోయి బట్టలు పెట్టి దండం పెట్టి ఆయన పరిచయం. ఇగో ఈ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు. నీ వల్లనే అయిందని. ఇంకేం చేస్తాం మనం? చెప్పకాడి చెప్తాం, శేషకాడి చెప్తాం. ఇప్పుడు కాదు బ్రదర్, విశ్వాసం వేరు, ప్రజల్ని ఇంత అదేది పెట్టు. విశ్వాసం వేరు, మూఢనమ్మకాలు వేరు. నువ్వు విశ్వసిస్తే నీకేం ఎవరికేం ఇబ్బంది ఉంది? అందరం పోమా? నిన్న మొన్న మేము పోయి అగో మా ఊళ్ళో పేద రామలవారి జాతర చేసి వచ్చాం, కళ్యాణం చేసి వచ్చినాం. విశ్వాసం ఉంటుంది అందరికి, అది వేరు. కొలుస్తాం భయ్, ఎందుకు కొలం? మనం కాదంటలేం. మరి విశ్వాసాన్ని మనం కాదంటలేం. ఎవరి విశ్వాసాన్ని కాదంటలేము. కాకపోతే ఎవరి విశ్వాసాన్ని ఇప్పుడు చర్చి కాడ పెడతాడు ఆ పాస్టర్ రామ్, ఆ నీళ్ళు పోతా ఉంటాడు. ఈయనకు ఏడిసే తక్కువ అవుతుంది అని చెప్తాడు. ఇంకొక ఆయన తాయిత కడతా ఉంటాడు మసీదు కాడ కూర్చొని. ఇక ఇంకొక ఆయనకు ఈ దుకాణం పెట్టే. ఇవన్నీ మంచి ఆ ప్రజలకి. దేవుడి మీద నమ్మకం ఓకే, కానీ మిగతా ఇవన్నీ కూడా అట్లా చేయద్దు. రైట్. ఇక వెలుగు దిన పత్రిక చూసుకుంటే రెండో రోజు 57 మంది నామినేషన్. ఈ నెల 28న ముగియనున్న గడువు. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ నామినేషన్లు దాఖలు. రాష్ట్రంలో రెండో రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 17 లోక్సభ 17 స్థానాలకు శుక్రవారం 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచంద్రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి నుంచి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ స్థానానికి పరిక బలరాం నాయక్ మహబూబాబాద్ లో నామినేషన్లు వేశారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్ నామినేషన్లు సమర్పించారు. బీజేపీ నుంచి నిజామాబాద్ సీటుకు ధర్మపురి అరవింద్, ఖమ్మం స్థానానికి తాండ్ర వినోద్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. అరవింద్ మెడలో పసుపు కొమ్ము దండ వేసుకొని పసుపు రైతులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. కరీంనగర్ స్థానానికి బండి సంజయ్ తరఫున బీజేపీ లీడర్ బండా రమణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానానికి మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తానికి నామినేషన్లు దాఖలైనాయి. చల్లా వంశీచంద్రెడ్డి అక్కడ మహబూబ్ నగర్ లో, ఇక్కడ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లిలో, ఇక్కడ కిషన్ రెడ్డి ఏమో సికింద్రాబాద్ లో, ఇంకా లోక్సభ అభ్యర్థి హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళు నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళు దాఖలు చేశారు. మొత్తానికి ప్రక్రియ మాత్రం ప్రారంభమైంది. 57 మంది వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ లోని ఇస్ఫహాన్ సిటీపై భారీగా డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లు అన్నింటినీ ఇరాన్ సైన్యం కూల్చేసిందట. ఆ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఇక ఫస్ట్ ఫేజ్ 62 ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. 21 రాష్ట్రాలు యూటీల్లోని 102 ఎంపీ సీట్లలో ఓటింగ్ పూర్తి. మణిపూర్, బెంగాల్, అరుణాచల్లో హింసాత్మక ఘటనలు. వివిధ రాష్ట్రాల్లో మొరాయించిన ఈవీఎంలు. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో 0 ఓటింగ్.
అరుణాచల్ సిక్కిం లో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయినట్టు నాగాలాండ్ లోని 6 జిల్లాలో 0 ఓటింగ్ వేయలేదట. మొత్తం ఓటింగ్ బహిష్కరించారు వాళ్ళు, మొత్తం ఓటింగ్ ని బహిష్కరించారు. 6 జిల్లాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఏదో డిమాండ్ నడుస్తా ఉంది అక్కడ. అయితే ఫస్ట్ పేజ్ 62%, 102 నియోజకవర్గాల్లో 62% ఓటింగ్ లో పాల్గొన్నారు. 100% 62 అంటే దాదాపుగా ఇంకా 38% మంది ప్రజలు ఓటింగ్ వేయలే. 38% మంది ప్రజలు ఓటింగ్ వేయలేదంటే ఈ చిన్న విషయమా? 140 మంది అయినట్టే లెక్క. నూటికి 40 మంది ఓటే వేయలేదా? మళ్ళా గిట్టుంటారా దేశం గిదానా అంటారు. ఈ వేసిన 60 మందిలా ఓ నలుగురికి మళ్ళీ ఓట్లు ఈలిపోతే 15 ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు. ఇప్పుడు నలుగురికి ఈలిపోతే 16% వచ్చినోడు గెలుస్తాడు కదా. గెలుస్తాడు, గెలుచుడు మాట తర్వాత. కానీ ఓటేసే శాత కాకుండా ఓటేయడమే బద్ధకం అయిపోతే అసలు నీకు ఇంకా నీకు ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఎక్కడిది? నీకు జనాభా లెక్కలన్న పేరు కూడా ఎక్కర్లేదు. ఎన్ని కోట్ల మంది ఓట్లకు దూరంగా ఉన్నారు? ఎన్నికల సంఘం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఎన్నికల సంఘం ఇక మేము ఉర్రూతలు ఊగిస్తా ఉన్నాం ప్రజలందరినీ చైతన్యవంతం. ఏది ఎన్నికల సంఘమా? ఏది నీ చైతన్యవంతం? ఏది ప్రజలు ఓటేయడానికి రాకపోవడానికి కారణాలేంది? ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి దీనికి. కాదు, ఓటు వేయకపోతే ఒకవేళ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే లబ్ధి ఉంటుందో ఏది కూడా ఇవ్వదు అని చెప్పాలి అప్పుడు చక్క అవుతుంది, సెట్ అవుతుంది లెక్క. మంచోడు ఓటు వేయకపోతే, చదువుకున్నోడు ఓటు వేయకపోతే, తెలివి కల్లోడు ఓటు వేయకపోతే సన్నాసులే వస్తారు. మరి మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాని మసైపోతావు బిడ్డ, ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ముఖ్యమంత్రి హెచ్చరిక, నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు. నీ కారును ఇక ఇనుప సామానుడికి అమ్ముడే. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం, కేసీఆర్ ను ఇంటికి పంపినట్టే మోదీని జనం గద్దె దించుతారు. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు. ఇక్కడ 5 ఏళ్ళు మోడీని చూసినాం, కేసీఆర్ ను చూసినాం. గత డిసెంబర్ లో కేసీఆర్ ను బొంద పెట్టినాం, ఈ ఎన్నికల్లో మోడీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి. దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు, నడిస్తే చాలు, ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చిన ఈ అడ్డ మీద 3 రంగుల జెండా ఎగరవేసే మునగాళ్ళు మనోళ్లే. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ కాలేదు, మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్న పిట్టల ద్వారా మాట్లాడుతున్నాడు, నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, చిట్కే వేస్తే వస్తారు అంటున్నాడు. ఇక చిట్కే కాదు బిడ్డ, నువ్వు మిద్దెక్కి డప్పు కొట్టు, మీ దగ్గరున్నోళ్ళు కూడా ఎవరన్నా ఉంటారేమో చూద్దాం. మా ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుపోతావో చూస్తా. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, వాళ్ళని కంచె వేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి షాక్ కొడితే ఎట్లా కర్రగా ఇస్తుందో చూడు, కర్రగా సస్తదో. కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, సాయంత్రం నీ దొడ్లో ఎంతమంది ఉంటారో ఒకసారి లెక్క పెట్టుకో అని ఫైర్ అయ్యారు. శుక్రవారం మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశేంద్ర రెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో, అనంతరం మహబూబాబాద్లో బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దిగిపోవాలని కేసీఆర్ అంటున్నాడు. మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి రాలేదు, ప్రజల మద్దతుతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అలాంటి ప్రభుత్వాన్ని దించడం కేసీఆర్తో కాదు కదా, వాళ్ళ నాయన దిగొచ్చినా సాధ్యం కాదు అని ఆయన అన్నారు. 600 అయినా ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు. నిన్న మొన్న కేసీఆర్ చేసింది కదా, 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటే మీ టచ్ లో కాదని ఆయన, సాయంత్రం వరకు నీ దొడ్లు ఎంతమంది ఉంటారు ఈ మాట చెప్పిండో లేదో కేసీఆర్. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిండు, సార్ నేను వస్తా, మరి మీరు ఏమనుకోవచ్చు అంటే అనుకునేది ఏముందా, రా కలిసి పనిచేద్దామని చెప్పే. కేసీఆర్ నోటి దూలకు ఒక్కొక్క వికెట్ ఆయనదే పడిపోతుంటది. 3 మామిడి పండ్లు తిన్నా. అయ్యో మామిడి పండ్లు ఆరోగ్యానికి పండ్లు మంచి, ఆరోగ్యానికి ఏవి ఫలాలు తినాలి ఇవి తినాలంటే మామిడి పండ్లు ఎట్లా తింటాడని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కోర్టుకు ఎక్కే. 3 మామిడి పండ్లు ఎందుకు తిన్నాడు కేజ్రీవాల్ అని. ఇది పంచాయదా? ఇది దేశంలో పంచాయతీ దరిద్రానికి కాకపోతే. తినమని ఆరోగ్యవంతుడైనటువంటి వారికి ఓ పండు ఎక్కువ ఇవ్వాలి తినమని, కానీ ఇక్కడ ఆకులాగా కేసీఆర్ కి వెళ్ళే అల్లనేరడు పండు ఇచ్చిందా? అవును వట్టిగానే ఇచ్చిందా?
షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ మామిడి పండ్లు స్వీట్లు తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలను ఢిల్లీ సీఎం ఖండించారు. 3 మామిడి పండ్లు 6 సార్లు మాత్రమే స్వీట్ తీసుకుని తిన్నట్టు కోర్టుకు వివరించారు. డాక్టర్లు ఇచ్చిన డైట్ ఛార్జ్ను ఫాలో అయ్యానని చెప్పారట. అగో 3 మామిడి పండ్లు తిని ఆయన ఎన్ని రోజులు ఉండబట్టి అటు నెల దగ్గరకు వచ్చింది, నెల 20 రోజులు దగ్గరకు వచ్చింది అనుకోరాదు. 20 రోజులలో 3 మామిడి పండ్లు 6 సార్లు స్వీట్ తిన్నారట. అట్టెట్లా తింటాడు? షుగర్ లెవెల్ పెంచుకొని బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకుందామని చూస్తున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇక్కడ కోర్టుకు తెలిపిందట. ఇక నాకు అర్థం కాలేదు, ఈ మాడి పనుల పంచాయతీ ఏంది? ఏం 1000 కోట్ల పంచాయతీ నుంచి 100 కోట్ల నుంచి ఆఖరికి మాడి పనుల దాకా వచ్చాగింది లిక్కర్ స్కామ్. చెన్నైపై లక్నో గెలుపు. చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 స్కోర్ చేయగా ఒక పని చేయరు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అంతా కలిసి నీ పసుబియ్యం తినబెట్టరు. ఎవరి కేజ్రీవాల్కి నీ పసుబియ్యం పెడితే తినడా లేదా? మంత్రబియ్యం అంటారు, నీ పసుబియ్యం కలిపెట్టరు మనిషిలో ఏమో. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 స్కోర్ చేయగా చేజింగ్లో లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 180 రన్లు చేసి ఈజీగా గెలిచింది. రైట్గా చెన్నైపై లక్నో గెలుపట. ఇక ఇవాళ ఢిల్లీ హైదరాబాద్ మధ్యలో మ్యాచ్ ఉంది. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26374 కోట్ల కిస్తీలు కట్టినాం, రైతు బంధుకు 7000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడిచ్చింది? తుమ్మిడేటి దగ్గర ప్రాణాయిత ప్రాజెక్టును కడతాం, వాడకం పెరిగినా కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నామని వెల్లడి. మీట్ ది ప్రెస్ లో డిప్యూటీ సీఎం స్కీములు శాలరీలు కిస్తీలకు 66500 కోట్లు ఖర్చు పెట్టినాం ఇప్పటి వరకు అని చెప్తా ఉన్నారు. 120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కార్. మేము వచ్చి 4 నెలలు అయింది, ఈ 4 నెలల్లో 66507 కోట్ల రూపాయలు స్కీములు శాలరీలు కిస్తీల కోసం ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఆఖరికి కేసీఆర్ చేసిన అప్పులు 26374 కోట్లు కూడా ఇల్లే కట్టినట కిస్తీలు. ఇంక ఇది ఇవ్వకపోతే అది ఇవ్వకపోతే అని అడుగుతున్నారు. గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం. ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. 2 లక్షల మందికి పైగా రాక 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత. ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం. ఎండలో కనీస సవలతులు లేక జనం ఇబ్బందులు. చేతులు ఎత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది స్థానిక పోలీసులు. ఇంకేం ఇంకా ఏమంటారు అనుకున్నావు? మీరు అన్నం తినకుంటూనే రావాలి, పరిగడుపును రావాలంటే రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలంలోని చిలుకూరి బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం కోసం జనం పోటెత్తారు. ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మహిళలు భారీగా ఒక సోషల్ మీడియాలోనే కాదు సార్, ఇది సోషల్ మీడియా, సైన్స్ మీడియా, తెలుగు మీడియా, అన్ని మీడియాలలో ఉన్నది ఇది. నిన్న జరిగిన కథ ఇక్కడ. అన్ని మీడియాలలో వేసిరి దుకాణం. ఇదే అనుకోడు ఇన్లే ఉన్నది. అయితే ఏకంగా ఆ ఆలయ పూజారులే చెప్పే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఆ ప్రసాదం వితరణ ఉంటుంది అని చెప్పి చెప్పారు. నేను వాస్తవానికి కూడా రంగరాజన్ గారు కొంచెం లౌకికంగా ఆలోచించే మనిషి, ఆయన ఇటువంటి చెప్తాడు అనుకోలే. మరి ఆయన ఏ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది ఏం కథ అనేది తెలియదు, కానీ మొత్తానికైతే పబ్లిక్ను మాత్రం పరేషాన్ చేసి పారేశారు 2-3 లక్షల మందిని. ఓనాడు వాడేవాడో గిడ ఏది మన నార్కెట్పల్లి దగ్గర పూజలు చేస్తే వాడే ఎవడు మన లక్ష్మీకాంత శర్మ గాడు అట్లానా వాడే వాడే పిలుపులు ఇస్తే మన మీద 400 కేసు అయింది. వాడు ఎటు పోయిండోగా కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయింది, ఇంతగానం ఏడిగిపోతున్నారు అంటారా చిలుకూరి బాలాజీ దగ్గరికి?
సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఆ రోజు పొద్దున 8 గంటల చేరుకోవాలి, ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. కాదన్నట్టు అయిపోయా వీళ్ళు చెప్పాగానే ఎవరికైనా పిల్లలు అంటే ప్రీతి ప్రేమ ఉంటుంది. కడుపున పుట్టిన పిల్లలు ఉండాలని ఆశ కొద్దే ఈగవాడరికి వచ్చాయి. ఈగవాడరికి వచ్చే ఈ దుకాణమే. అది 4 రోజులు పెట్టిన ఇచ్చినా ఇచ్చేదో నిరంతర ప్రక్రియ కింద ఇయ్యరాయ మరి అంతే. 1 రోజులు ఇచ్చినా గానీ రోజు కొంతమంది వచ్చి తీసుకుని ఆలయం లోపల కిక్కిరిసిన భక్తులుగా చూడు, మోసమారకుంటూ వచ్చి జనం. అయితే వాస్తవానికి కూడా పిల్లలు కాని వాళ్ళకి ఇంతమంది ఉన్నారా? ఉండొచ్చు, ఉంటారు. ఎందుకంటే దీనిపైన ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఇంతమందికి పిల్లలు కాకపోయింది. ఈ ఫోన్లు వీళ్ళు అంతా కొంచెం బాగా ప్రాబ్లం ఇస్తుంది. ఈ 4 నెలల్లో బీఆర్ఎస్ కు 100 మంది కీలక నేతలు గుడ్ బై. పార్టీ మారిన వాళ్ళలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారని పార్టీ పెద్దల మాట తీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్. 4 నెలలలో బీఆర్ఎస్ నుంచి 100 మంది కీలక నేతలు జాడిచ్చి తన్ని వెళ్ళిపోయారు. ఎక్కడోడు అక్కడ ఇప్పటికే వెళ్ళిపోయారు ఎక్కడోడు అక్కడ. ఇప్పుడు ఇట్లా పోతుంటే కూడా ఏది వెనకట ఏది వెనక మొత్తం జినిగిపోయి ఉండి ముంగడ కోటుకు 2 జేవులు అన్నట్టు. ఇటు తిరిగితే మళ్ళా డొల్లా వెనకకేని ఏనుగులు పోతా ఉంటే ఇక ముంగడికే ఎలుకలు వస్తున్నాయి మన దగ్గరికి అని చెప్తా ఉన్నట్టుంది. పరిశాని మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ కు శరత్ చంద్రారెడ్డి ఓకే. కోర్టుకు తెలిపిన సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం అట. ఇక్కడ ఈడీ దాంట్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిండు, సిబిఐ దాంట్లో కూడా అప్రూవర్ గా మారింది. ఈ ఎటు వచ్చింది కవితకు ఉన్నది గోస తప్పు ఒప్పుకుంటాడు ఆయన. సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. నేడు కాంగ్రెస్ లో చేరే ఛాన్స్, కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్ రావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రకాష్ గౌడ్ సిద్ధమయ్యారని, శనివారం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇక ఈయన చాలా రోజుల నుంచే టచ్ లో ఉన్నాడు. అయితే ఒక్కసారే తీసుకుంటే లాభం లేదని, మనిషి పానం ఒకసారి పోతే ఏమనిపించదు, గడికో పారింత గుంజుతా ఉంటే ఎంత కలకాలం ఉంటది. గడికొక్కలు టీఆర్ఎస్ నుంచి వస్తా ఉంటే కేసీఆర్ గుండెలు అవిసిపోవా. ఈ ఇంతకు మించిన శిక్ష ఏముంటుంది చెప్పు. అందుకే సీఎం తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సలహాదారు వేమి నరేందర్ రెడ్డి అంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇలా చేరిపోయేటువంటి అవకాశం ఉందట. అయితే దీని ఇంపాక్ట్ చెవెల్ల పార్లమెంట్ మీద పడుతుంది. చెవెల్ల పార్లమెంట్ మీద 100% పడుతుంది. తర్వాత ఇంకా చెవెల్లే ఇక యాదన కూడా కొంచెం రెడీ ఉన్నట్టు తెలిసింది. యాదన్న కూడా అచ్చా మన ఇప్పుడు ఎవరు కాలయాదన్న చెవెల్ల కాలయాదన్న పోయే అవకాశం ఉందా నేనంటే ఓనాడు ఫోన్ చేసి నే పోనే అంటున్నాడు. ఆ మాట ఏదో గట్టిగా చెప్పన్నా 4 గుంటలకు వచ్చంటే చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తానే అంటారు. ఈ ఉండేటా పోతాడా ఏం తెలియదు. కానీ యాదన్న నువ్వు ఆడుండి చేసేది ఏం లేదు, ఈడుండి చేసేది ఏం లేదు. అంతే ఆలోచన చేసుకో, 4 పనులు చేసుకో నియోజకవర్గానికి. సాగర్ తేల్పాడు నుంచి ఏపీ నీళ్ల చోరీ. దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్ర ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే తేల్పాడు నుంచి దోపిడీ. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలంగాణ అధికారులు. తాగునీటి కోసమని కుడికాల్వ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ నాగార్జునసాగర్ తేల్పాడు నుంచి దొంగచాటుగా జలాలను తరలించకపోతున్నదట. సాగర్ ప్రాజెక్టుకు దిగువన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి సమీపంలోని చిట్యాల దగ్గర నిర్మించిన తేల్పాడు నుంచి ఏపీ అధికారులు 4 టీఎంసీల నీళ్లను విడుదల చేసుకున్నారట. అప్పుడే ఎత్తుకొని పోయారట. చూసుకో మరి పోయినాక చోరీ అంటున్నారు. పోకముందుకే దాన్ని పసిగట్టాలి, పోకముందుకే చేయాలి ఆ పని. రైట్గా ఒకటి మన కేపీ యాదవ్ వచ్చిండి ఇవాళ మళ్ళా, ఎందుకంటే కేపీ యాదవ్ది రేపు ఓపెనింగ్ ఉంది. కేపీ యాదవ్ ఒకసారి దా మన బట్టల షాపు, మన రియల్ టెక్స్టైల్స్ కేపీ యాదవ్ అన్న మీకు తెలుసు కదా. ఈ కార్పొరేట్ ఏది జేసీ బ్రదర్స్, బీసీ బ్రదర్స్, ఓసీ బ్రదర్స్ అని ఉన్నాయి కదా, ఆ బ్రదర్స్లలో ఇచ్చేటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో 1000 రూపాయలు 1200 ఇటు ఇవన్నీ ఇవే. ఇవి నేను కేపీ దగ్గరనే తీసుకున్నా. ఇవి అగ్గొక్ దొరుకుతాయి ఇలా ఆడ 5 కొనే పైసలు ఇటు ఇవే కొనొచ్చు. గంత క్వాలిటీతోని సేమ్ క్వాలిటీ, సేమ్ కథ, సేమ్ బట్ట, క్వాలిటీ ఉంటుంది, అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది. కేపీ యాదవ్ గతంలో ఒకసారి పాపం ఆయన తన పనిచేసి ఈ బట్టలు దేందో అడుగుదామని మనం పిలిస్తే
మరి వీళ్ళందరికి సప్లై చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్నట్టుగానే అనేక మంది కస్టమర్లు ఇప్పటికే కేపీ యాదవ్ దగ్గరకు వచ్చి బట్టలు కొనుక్కొని పోయి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అన్న సరిపోతలేదు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేస్తా, షాపు ఓ షోరూమ్ ఓపెన్ చేస్తా ఉన్నాడు అన్న. రేట్లలో ఏమాత్రం తేడా లేకుండా ప్రజలందరికీ మంచి బట్టలు అందించాలి, అసలు ఎక్కువ లాభాలు లేకుండా నేను బ్రతికేంత వరకు లాభాలు ఉంటే చాలు అనేటువంటి మంచి ఉద్దేశంతో రియల్ టెక్స్టైల్ తీసుకొస్తా ఉన్నాడు. ఆ టెక్స్టైల్స్ ఏందన్నా, ఎక్కువ ఎప్పుడు పెడతావు, ఏంది చెప్పు. రియల్ టెక్స్టైల్స్ నేను మొట్టమొదట అన్ని వైట్ అండ్ వైట్ లో వచ్చినాను. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చే కస్టమర్ల దాని ప్రకారం అన్ని కలర్స్ లో పెడితే బాగుంటుండే అంటే, ఇప్పుడు రేపు మనము అన్ని కలర్స్ లో కూడా వెళ్తున్నాము, అన్ని బ్రాండ్స్ లో వెళ్తున్నాము. రేపు మన రియల్ టెక్స్టైల్స్ నాగోల్ అన్న, అక్కడ మనకు ఒక చిన్న ప్లేస్ ఉండే, అక్కడనే చేస్తున్నాం. మన క్యూ న్యూస్ ద్వారా గానీ అక్కడ ఇచ్చిన అందరు ప్రేక్షకుల అభిమానాల ద్వారా నేను ఒక చిన్న మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి, అది కేపీ యాదవ్ అన్న నెంబరే. మీరు ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఆ నెంబర్ లో సంప్రదించవచ్చు. ఆ కేపీ యాదవ్ అన్న బట్టలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఎందుకంటే నేను దాదాపుగా ఒక 6-7 ఏళ్ళ నుంచి వేస్తున్నాను అనుకుంటా ఈ బట్టలు. అన్ని బ్రాండ్స్లలో ఇస్తున్నామన్న, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా, ఒక 6-7 ఏళ్ళ నుంచి వేస్తున్నాను అనుకుంటా కేపీ యాదవ్ అన్న బట్టలు. ఈ బట్టలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. నీ అమ్మ ఇవే బయట కొంటే 1000 రూపాయలు తలగబెట్టాలి, ఇక 100 రూపాయలలో వస్తాయి ఈ బట్టలు. అంటే బయట కంటే తక్కువ దొరుకుతాయి. అయితే ఇదే రియల్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 9866-566-16 ఇది కేపీ యాదవ్ అన్న నెంబర్. ఇది కేపీ యాదవ్ అన్న దగ్గరికి పొండి, మంచి బట్టలు దొరుకుతాయి, కొనుక్కోండి. ఓన్లీ వైటే కాదు, అన్ని రకాల అన్ని బ్రాండ్స్, ఏమేమి బ్రాండ్స్ ఉంటాయన్నా మన దగ్గర? ఆదిత్య బిల్ ఉంటుంది, లినిన్ క్లబ్ ఉంటుంది, రెడ్ అండ్ టైలర్ ఉంటుంది, అరవింద్ ఉంటుంది, మఫత్తాల్ ఉంటుంది, రూబీ మిల్స్ ఉంటుంది. ఈ అన్నిట్లో లినిన్ లో కాకుండా మనము గీజా కాటన్, అన్ని కాటన్లలో ఉంటున్నాం అన్న. అసలు ఎట్లుందన్న గతంలో నువ్వు వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? అంటే బాగుందన్న, మంచి రెస్పాన్స్ ఉందన్న, చాలా అంటే ఏమంటున్నారు మధ్య తరగతి వాళ్ళు వచ్చి చాలా బాగున్నాయి అని అంటున్నారన్న. అంటే ఒకటి ఏంటంటే, అసలు వాస్తవానికి నువ్వు ఎందుకు వచ్చినవా నాకు తెలియదు, ఇట్లా సడన్ గా తెర మీదకి వచ్చి ఒక యాడ్ వచ్చింది అన్నట్టు. పేపర్ లో యాడ్ వచ్చింది, పేపర్ లో యాడ్ వచ్చి ఆషాఢం సేల్స్, ఆ సేల్స్, ఈ సేల్స్ అని చెప్పి వస్తా ఉంటే, అసలు దీని సంగతి ఏంది, సేల్స్ సంగతి ఏంది, మా కేపీ యాదవ్ అన్న అన్నలే పనిచేస్తాడు కదా పిలుద్దామని పిలిస్తే, అన్న మరి వీళ్ళందరికీ వీళ్ళు మోసం చేస్తారు కదా, నువ్వు ఇస్తావా అంటే ఇస్తా అన్నాడు. అన్నట్టుగానే చాలా మంది కస్టమర్లు వచ్చారు. రేపు ఓపెనింగ్ కార్యక్రమానికి నేను కూడా పోతా ఉన్నాను, ఎందుకంటే క్యూ న్యూస్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ బయటకు వచ్చిండు, ఒక 10 మందికి సేవ చేసేటువంటి, అతి తక్కువ లాభంతో సేవ చేసేటువంటి ఒక టెక్స్టైల్ మన ముందుకు తీసుకొచ్చిండు కేపీ యాదవ్ అన్న. రేపు నాగోల్ 8 గంటలకు కదా, రేపు 11 గంటలకు ఉంటుందన్న. నేను ఇంకా ముగ్గ దశల్లో ఉన్నాను, నాకు అందరు క్యూరియస్ ప్రేక్షకులు కానీ అందరు కానీ నాకు అభిమానించి నాకు మంచి సహకరించాలని అందరు ప్రేక్షకులకి అందరికి కోరుకుంటున్నాను అన్న. నేను అన్ని బ్రాండ్స్ లో వాళ్ళకు ఉంటాయి, తర్వాత తక్కువ ధరలో ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి అట్లా. అంటే ఇదే తక్కువనే ఉండే, అన్ని రకాలు ఉంటాయి. అవునన్న, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, కంగ్రాచులేషన్స్. రేపు వెళ్దాం నేను, వస్తాను. మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి. నాగోల్లో లోపలికి ఉంటది, ఒకవేళ ఈ నెంబర్ ఉన్నది కదా, ఆ నెంబర్ కాల్ చేస్తే లొకేషన్ వచ్చేస్తది. కాల్ చేస్తే లేకపోతే మిస్ కాల్ ఇస్తారా, లేకపోతే ఆయన కాల్ చేసేది, కాల్ చేస్తే ఆయన మెసేజ్ పెట్టే లొకేషన్, ఆయన లొకేషన్, ఆయన మెసేజ్ పెడితే లొకేషన్ లొకేషన్ వచ్చేస్తుంది అన్న. ఓకే, ఆయన పెట్టాడు ఆ నెంబర్ కి 9-333-6-566-16. హలో, కంగ్రాట్స్, రైట్. స్క్రీన్ పైన ఉన్నది చూడండి, అయితే ఇది వెలుగు దినపత్రిక. అయితే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే, తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పు, కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు. తెలంగాణలో మాకు 10 సీట్లు పక్క, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు చూసి ప్రజలు మోసపోయారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తారు. ఢిల్లీ మద్యం స్కామ్లో కవితే కీలకం, ఏపీలో కూటమిది అధికారం, బాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే అంటూ తేలకుండా మీరైతే అడ్డుపడకూరి, తేల్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రాన్ని దోచేశారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ, అది చూడలేకే ఈటల బీజేపీలో చేరారు. 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్కు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు.
శక్తివంతమైన భారత్ మా లక్ష్యం, రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నాడు. ఇక బీఆర్ఎస్కు ఎక్కడా డిపాజిట్లు కూడా రావు, కాంగ్రెస్తోనే మా ప్రధాన పోటీ అని చెప్పేసి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రెండో రోజు అదే జోరు, చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ. మొత్తం 57 మంది అభ్యర్థులు, 69 నామినేషన్ల దాఖలు. నామినేషన్ వేసిన వారిలో బలరాం నాయక్, ఓవైసీ పద్మారావు గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా నిన్న నామినేషన్లు దాఖలు చేసినట్ట. ఇక టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైర్లా ఎమ్మెల్యేల కాపలా ఉన్నా కాంగ్రెస్ ను ముట్టుకుంటే మాని మస అయిపోతావు. ముందు నీ దొడ్లో ఎందరుంటారో చూసుకో. చిటికే కాదు, మిద్దెకి డప్పు కొట్టినా ఏం చేయలేరు. కారును ఇక తుక్కు కింద తూకడానికి వేయాల్సిందే. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఢిల్లీ మోడీ ఫామ్ హౌస్ కేడి ఇద్దరు తోడు దొంగలు. 10 ఏళ్ల పాటు అధికారం కాంగ్రెస్ ప్రజాపాలనదే. 15 ఆగస్టు లోపు ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం. ₹2 లక్షల రుణమాఫీ, వారికి 500 బోనస్ ఇస్తాం. భద్రాద్రి రాముడు సాక్షిగా చెప్తున్న రేవంత్. మహబూబ్ నగర్ మహబూబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు హాజరైన సీఎం. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, చేరికపై చర్చలు. ఇదే బాటలో మరో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్, కేటీఆర్ బామ్మర్ది, ఎడ్ల రాహుల్ రావు కూడా కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ బామ్మర్ది కూడా సొంత బామ్మర్ది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతిదాడి. అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలుండే ఇన్ఫాహాన్ పట్టణంపై డ్రోన్లతో దాడి, తిప్పికొట్టిన ఇరాన్, స్వల్పంగా నష్టం. దాడిపై పదవి విప్పని ఇరాన్, ఇజ్రాయెల్ రెండు ఇప్పలేదట. ఇక 100 కేంద్రంగా ప్రచారం. 100 రోజుల పాలనపైనే రాష్ట్రంలో 3 పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు. ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్, బూటక బామీలను చూసి జనం మోసపోయారని బీఆర్ఎస్ విమర్శ. అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటున్న బీజేపీ. ఈ అంశాల పట్లే, అంటే ఈ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీదే ఎన్నికల ప్రచారం జరగబోతా ఉంది అన్ని పార్టీలది అనేది చెప్తున్నటువంటి మాట. ఇక ఏపీ మంత్రి సిబ్బందిని బెదిరింపులకు మహిళ బలి అంటూ ఫిలింనగర్లో మంత్రి బీఎండబ్ల్యూ కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు. కారుకు ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఏపీ గలిపిన సూటి. కారుకు చిన్నగా గీతలు, డ్రైవర్ ఫైర్. 20,000 ఇవ్వాలంటూ బెదిరింపు, లేదంటే కేసు పెడతామని హెచ్చరిక. ఆందోళనకు గురైన బాలుడి తల్లి, ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య, అది బుగ్గన కారేనని అనుమానాలు. వార్త నయ్యం బుగ్గనే చేసిండే. వచ్చే వారంలో ఇంటర్ ఫలితాలు, సోమా లేదా మంగళవారం వెలువడే ఛాన్స్ ఉందట ఇంటర్ ఫలితాలు. తొలిదశ పోలింగ్ 62.37%. లక్షద్వీప్ లో ఎన్నికల విధులకు బోట్ లో వెళ్తున్న సిబ్బంది. త్రిపురలో అత్యధికంగా 80.1%. బీహార్ లో కేవలం 48.5%. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ 102 చోట్ల ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న 16.63 కోట్ల మంది ఓటర్లు. అండమాన్లో తొలిసారి ఓటు వేసిన సొంపేన ఆదివాసులట, ఫస్ట్ టైం వేసిరట. తమిళనాడులోని పోలింగ్ కేంద్రాల్లో 3 వృద్ధుల మృతి. ఈఎన్పీఓ బంద్. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఓటింగ్ 0. ఆ పరిధిలోని 20 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కుకు దూరమే. దేశవ్యాప్తంగా తొలి దశ ఓటింగ్ ప్రశాంతం అంటూ ఈసీ అంటూ. 20 మంది ఎమ్మెల్యేలు ఓటేయలేదట, 6 జిల్లాలో ఒక్కరు కూడా ఓటింగ్ పాల్గొనలేదు. 0%. మరి అక్కడ ప్రాతినిధ్యం పరిస్థితి ఎట్లా? పొద్దంతా ఎండ, సాయంత్రానికి గాలివాన. వనపర్తి జిల్లా చిన్నంబాయిలో 45.1 డిగ్రీలు. హైదరాబాద్ శివార్లో భారీ వర్షం. శ్రీశైలం హైవేపై 4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 6 పిడుగుపడి 1 మృతి. చివల మండలంలో నేల కొరిగిన బొప్పాయి పంట. వాట్సాప్ లోకి AI వచ్చేసింది, ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే. త్వరలోనే అందరికీ అందుబాటులోకి మెటా అందుబాటులోకి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇక వాట్సాప్ లోకి వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ అవుతుంది. ఇంకా స్పీడప్, ఏది నిజమో ఏది అబద్ధమో పరిచయం ఉంటుంది కొంతవరకు. రైట్, ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్తి తెలంగాణలో ఉన్న వార్తలు చూద్దాం. లక్నో గ్రాండ్ విక్టరీ, చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపు. దంచి కొట్టిన రాహుల్ డికాక్ ఇక 170 టార్గెట్ ను ఊదేసిన లక్నో మరో ఓవర్ మిగిలి ఉండగానే విన్ అయింది. చెన్నై వరుస విజయాలకు బ్రేక్. రవీంద్ర జడేజా శ్రమ వృధా. తన ట్రేడ్ మార్కు షాట్లతో అలరించిన ధోని. ఇక నిన్నటి మ్యాచ్ అట్లా ఉంటే గరుడ ప్రసాదం ఆగం ఆగం. ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? సంతాన ప్రాప్తికి దివ్య ఔషధం ఇస్తాం. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకుల ప్రకటన. గరుడ ప్రసాదం కోసం పోటెత్తిన 3 లక్షలకు పైగా జనం. ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయిన మైనాబాద్ రూటు. ఇటీవల రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్. ఐఎంజే దీనిపై స్పందిస్తుందా? ఇది ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా?
ఓవైపు ఇస్రో అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంటే, మరోవైపు ప్రసాదం తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల మధ్య కలయిక ద్వారా జరిగే సంతాన ప్రక్రియను ప్రసాదం తింటే కలుగుతుందంటూ ప్రచారం చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిజంగా గడ్డ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? ఇది ఎక్కడి చోద్యం? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తున్న సమయంలో ఇంకా ఈ మూఢనమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంతమాత్రం సమంజసం కాదని చెప్పాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్ నిర్వాహకులు సంతాన ప్రాప్తి పేరుతో గడ్డ ప్రసాదం పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజంగా ప్రసాదం తింటే పిల్లలు పుడితే దేశవ్యాప్తంగా ఇన్ని ఫెర్టిలిటీ సంస్థలు, వైద్యులు, పరిశోధనలు అవసరం ఉండేది కాదు కదా? రెండో పేజీలోకి పోయి చూస్తే ఎంబీబీఎస్ డాక్టర్లు సైతం ఎందుకు తలా ఇంత ప్రసాదం పెడితే సరిపోతుంది కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి వెంకటేశ్వర స్వామి అంటే అందరి గౌరవంతో పాటు నమ్మకమే, కానీ గరుడ ప్రసాదం పేరు చెప్పి ఆలయ నిర్వాహకులు ఇలా ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు సంతాన ప్రాప్తికి దివ్య ఔషధం ఇస్తామని ప్రకటించడం, ఇది నమ్మి ఆ ఔషధం తీసుకోవడానికి ఏకంగా లక్షలాది మంది జనం తరలి రావడం మరింత విడ్డూరంగా మారింది. ఓవైపు పతంజలి కేసు విషయంలో సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణపై సీరియస్ అయింది. ఈ ఆ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. బాబా రామ్దేవ్ పతంజలి సంస్థపై ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రియాక్ట్ అయిన విధంగానే ఈ విషయంలో అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏం జరిగిందంటే, చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు శుక్రవారం భారీగా పోటెత్తారు. అయితే ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి రావడంతో అటువైపు వెళ్లే రూట్లన్నీ వాహనాలతో నిండిపోయింది. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ దశలో 10 నుంచి 15 కిలోమీటర్ల వ్యవధిలో వాహనాలు నిలిచిపోయినాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మెహదీపట్నం, లంగర్ హౌస్, అప్పా జంక్షన్ తో పాటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉంది. ప్రతి ఏటా శ్రీరామనవమి అనంతరం రెండో రోజు చిలుకూరి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు కాగా గరత్మంతుని నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదానికి సంబంధించి ఆలయ పూజారులు కూడా ఇటీవలే ప్రకటన చేశారు. ప్రతి ఏడాది కూడా ఈ ప్రసాదం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో వేకువ జామున 5 గంటల నుంచే భక్తులు హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి బయలుదేరారు. కార్లు, ఇతర వాహనాలు భారీగా మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5,000 మంది భక్తులకు సరిపోయేలా ఆలయ నిర్వాహకులు గరుడ ప్రసాదం అందజేస్తే దాదాపు 3 లక్షల మంది భక్తులు గరుడ ప్రసాదం కోసం చిలుకూరు బాలాజీ టెంపుల్కు తరలివచ్చినట్టు సమాచారం. పతంజలి విషయంలో ఏం జరిగింది ఇట్లనే చేస్తే అంటే, పతంజలి ఆయుర్వేద కంపెనీ తయారు చేస్తున్న కరోనిల్పై రామ్దేవ్ బాబా తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. పతంజలి ఆయుర్వేద ఔషధాలపై తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టు మెట్లెక్కింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొన్ని నెలల కిందట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 చట్టం ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్దేవ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. దీంతో కేసును విచారించిన సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబాకు, కంపెనీ ఎండి ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు తలంటు పోసింది. క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తప్పైందని వేడుకుంటూ చెప్పలేసుకొని క్షమాపణలు చెప్పారు. నవంబర్ 2023లో పతంజలి ఆయుర్వేదకు తన ప్రకటనలో తప్పుడు వాదనలు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అటువంటి పద్ధతులను ఆశ్రయించినందుకు ఆ సంస్థ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరి చిలుకూరి బాలాజీ ఆలయానికి ఇది వర్తించదా అన్న ప్రశ్నలు తాజాగా లేకపోలేదు. ఇగో ఇది జరిగింది కథ. ఒకటైతే నిజం, చూమంతర్ కాలి ఏదో తింటే పిల్లలు పుడతారని కూడా పొరపాటు. ఇక ప్రేమలు 2 వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందంట. ఏందో సినిమా సినిమా ఉన్నట్టుంది. ఈ నెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మే 10 వరకు కొనసాగనున్న టూర్ పూర్తిగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే జయంగా అవుతుందట. కాక టీలికిలు పెట్టిండు తెలంగాణ పార్టీకి పూర్వ వైభవం ఏంటంటే, నేను ఒక్కన్నై అడుగు ముంగడికేసిన అంటాడు చూడు, ఒక్కన్నై లక్షల మందికి మళ్ళీ ఒక్కరి దగ్గర రావడమే పూర్వ వైభవం. అదే కదా ఇప్పుడు ఒకడే తెలంగాణ గొంతుకే అజెండాగా కొనసాగనున్న గులాబ్ బాస్ బస్సు యాత్ర. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి, ₹25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్, ఇవ్వకపోవడంతో బెదిరించిన కవిత, జడ్జి కావేరి బవేజా ఎదుట చంద్రారెడ్డి వాంగ్మూలమట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి 164 ప్రకారం జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గతంలో ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. ఇది ఇట్లుంటే కాషాయ దర్శన్,
ఎన్నికల వేళ దూరదర్శన్ లోగోకు కాషాయరంగ అంటిచ్చిరట. వివాదాస్పదమైన డీడీ లోగో రంగు మార్పు బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు. చివరికి డీడీని వదలలేదంటూ మండిపాటు. ఈ తెల్లగా ఉంటుంటే దీన్ని కాషాయం కలర్ చేసిరట దూరదర్శన్ని. దూరదర్శన్ కాషాయం కలర్ గింత పైత్యమా? ఈ అవసరమా ఇది ఈ ఎన్నికల టైంలో? దీని ద్వారా ఏం చెప్పాలనుకోరు? ఇక ముగిసిన తొలి విడత పోలింగ్ 60% నమోదు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం. దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు. తొలి దశలో 102 ఎంపీ స్థానాలకు ముగిసిన పోలింగ్. ఇక త్వరలోనే రుణమాఫీ చేస్తాం, రైతు బంధు కోసం 7,000 కోట్లు ఉంచలే. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్బీ ట్యాక్స్ నిరాధారమైన ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం. శ్వేతపత్రాల్లో అన్ని విషయాలు వివరించాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. అయితే గతంలో మేము రైతు రుణమాఫీ కోసం 7,000 కోట్లు తయారు చేసిన కానీ కేసీఆర్ చెప్పగా పోయి చూస్తే 7,000 లేవు, ఎట్లే పైసలు లేవు, అట్లా ఏకాన పైసలు లేవు. నీ దొడ్లో ఎమ్మెల్యేలను లెక్క పెట్టుకో. హై టెన్షన్ వైర్ లాంటి వాడిని ముట్టుకుంటే షాక్ కొట్టుడే. పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ పాలమూరులో గెలిచి ఏం చేశారు? డీకేఆర్న ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర కీలకం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే. కుంభకోణాలండి, కాంగ్రెస్ హయాంలోనే అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టిండ్రు. మోడీ ప్రభుత్వంలో ఒక్క కుంభకోణం లేదు. 10 ఏళ్లలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి భారత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మోదీ ఎంతకంటే మోడీ ప్రభుత్వంలో ఒక్క కుంభకోణం లేదట. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణమే మొత్తం. దాన్ని మించిన ఎక్స్ట్రాషన్ ఇంకోటి లేదు. ఇక ఎంత పెద్ద ఎక్స్ట్రాషన్? కుంభకోణం లేదంటే సార్ 12,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొడితే వాళ్ళని మొత్తం రుణమాఫీ చేసిన దానికి మించిన కుంభకోణం ఇంకేముంటుంది? రైతులకు ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం. అయితే ఒక మాట చెప్పండి, బీజేపీ పాత్ర కీలకం అయితే నరేంద్ర మోడీ గారు తలుపులు దగ్గర పెట్టి తల్లిని బిడ్డను వేరు చేశారని ఎందుకు చెప్పినావు? మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తలుపులు దగ్గర పెట్టి తల్లిని పిల్లను ఇడగొట్టిరు కాంగ్రెస్ వాళ్ళని చెప్తావా? అంటే ఇక్కడ ఉన్నటువంటి 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే వాళ్ళ శరీరాలకు వాళ్ళ పోరాటానికి ఏమాత్రం విలువనీయకుండా ఇట్లా మాట్లాడొచ్చున్నారు నరేంద్ర మోడీ గారు మీరు? అప్పట్లో పాత్ర ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే సుష్మా స్వరాజ్ మాట్లాడారు. సుష్మా స్వరాజ్ 100% అందులో చిన్నమ్మ అన్న మేము కూడా. కానీ మీరు అట్లా మాట్లాడారు, మీరు మాట్లాడడం పొరపాటు. అట్లా ఆ బిల్లు రాజ్యసభలో అయితే ఉంటే వెంకయ్యనాయుడు గారు ఎన్ని కొర్రీలు, ఎంత కథ. ఇక కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ ను కలిసిన ప్రకాష్ గౌడ్ అనుచరులతో కలిసి వస్తానని హామీ. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇక కల్వకుంట్ల కాందానికి బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ భామర్ది హస్తం గుటికి ఎడ్ల రాహుల్ రావు సీఎం రేవంత్ సమక్షంలో చేరిగిందట. అచ్చా కేటీఆర్ భామర్ది ఓ గొల్లలో మనవడా. నిన్న పొద్దుగుకి బాగానే పటాకులు కాల్చిరు, సైకిల్ మోటార్ల మీద తిరిగిరు. ఎందుకో ఓ తాత మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కారు గుర్తులకు ఓట్లేమని తిరుగుతారు. అబ్బ మనవడా, ఈ దొంగలు మళ్ళొచ్చిరా? ఇప్పటికే 10 ఏళ్ళు గోసబడితిమి, ఇప్పుడు అప్పులు కట్టలే కరిగోసబడుతున్నాం. దురమర్మం తెలియనప్పుడు ఓటేస్తేనే ఇప్పటికీ అరిగోసబడబడితిమి. పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు తెలంగాణ సంపద దోసుకొని మన నెత్తిన 1,00,000 అప్పు చేసి అవతరబడే మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ఓట్లేయమని అడుగుతున్నారు? వాళ్ళకి ఇజ్జత్ ఎక్కడి తాత? మొన్ననే జనాలు తూ అని ముఖం మీద ఉమ్మినట్టు తీర్పు ఇచ్చినా వీళ్ళకి సిగ్గు రాలేదు. అవును తాత, నువ్వు మళ్ళీ ఎవరి కోటేతో గీ దొంగలకైతే అని బిడ్డ ఓటు పెట్టే కాడికి పోయినాక నా చెయ్యి ఎటు పోతే దానికే గుద్దుతా అంటుడు పెద్దపల్లి రాజన్న. ఈ నెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. మాకు అస్త్రాలు ఉన్నాయని చెప్పి జగ్గారెడ్డి అడుగుతా ఉన్నాడు. ఇక త్వరలో రుణమాఫీ. స్కాట్లాండ్ లో 2 తెలుగు విద్యార్థులు మృతి. ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి మృత్యు ఓడిలోకి పోయినట. ఇక కాషాయ దర్శన్ కాందానికి బిగ్ షాక్. గరుడ ప్రసాదం ఆగమాగం. తెలంగాణలో ఏర్పాట్లో బీజేపీ పాత్ర కీలకం. లిక్కర్ కేసులో కీలక పరిణామం. ముగిసిన తొలి విడత పోలింగ్. కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. నీ దొడ్లో ఎమ్మెల్యేలను లెక్క పెట్టుకో అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉంటే ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పోడు పట్టాల కోసం ఎదురు చూపులు. నిర్మల్ జిల్లాలో ఏజెన్సీలో తాగునీటి కష్టాలు. తగ్గుతున్న భూగర్భ జలాలు. దాహం కోసం అల్లాడుతున్న ఆదివాసులు. నీళ్ల కోసం మండు టెండలో మైళ్ళ దూరం ప్రయాణం. మరి ఏవి కేసీఆర్ నువ్వు పెట్టిన మిషన్ భగీరథ నల్లలే ప్రతి గోడు గుడాను గుడి ఇస్తా అని చెప్తు బబ్రాజమానం భజ గోవిందం. కేసీఆర్ కథ నిజంగా వాళ్ళు ఇచ్చిన డగ్గర గీ కోసేందుకుండు. మరి ఈ పరిస్థితి ఉండకపోతుండే. బలోపేతం అవుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు. బెదిరింపులకు పాల్పడుతున్న హోంగార్డు
కేసు నమోదు చేసిన పోలీసులు నిర్మల్ దగ్గర నాసిరకం పనిముట్లతో కార్మికులు కార్మికుల ఇబ్బందులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య. ఇక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, ఏదో ఒకటి చెప్పి మాట దాటవేటిస్తున్నారు. కాంగ్రెస్ లీడర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపణ కాగజ్ నగర్ సంబంధించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే ఆర్మూర్ బాల్కొండను అభివృద్ధి చేస్తాం, పసుపు బోర్డు కాదు నల్ల బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అరవింద్ పై ఘాటు విమర్శలు చేసిన జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఇగో రెండో రోజు నిజామాబాద్ లో 6 నామినేషన్లు అంటే ఇగో పాండు వచ్చినగా కనిపిస్తలే కనిపిస్తలే అంటే కనిపిస్తుంది చూడరు. ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇక ఆర్మూర్ లో బీజేపీ ఇంటింటి ప్రచారం, అరవింద్ గెలుపు కోసం కష్టపడుతున్న బీజేపీ శ్రేణులు. ఇక కుదావన్పూర్ లో పిడుగుపడి 3 గేదెలు మృతి చెందినట గేదెలు బరెలు. కరీంనగర్ వార్తలు. వేర్వేరు ఘటనల్లో 15.81 లక్షల నగదు పట్టివేత, వివరాలు వెల్లడించిన పోలీసులు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ద్విముఖ పోరు, నోటిఫికేషన్ విడుదలతో హీట్ ఎక్కిన రాజకీయం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు. కొప్పులపై పెద్దపల్లి ప్రజల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత, బీజేపీ అభ్యర్థిని తప్పిస్తారని జోరుగా చర్చ. తెరపైకి మాజీ ఎంపీ వెంకటేష్ నేత పేరు తీసుకొస్తా ఉన్నారట. ఇక్కడ ఇక వేర్వేరు ఘటనలో 15.81 లక్షల నగదు పట్టివేత. ఇక ఉపాజ్ఞ హోమ్స్ అక్రమ నిర్మాణాలపై అధికారుల తనిఖీలు, ఎస్ఆర్ఎస్పీ స్థలంలో అక్రమంగా 7 డూప్లెక్స్ నిర్మాణాలు, ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదన్న ఆర్టీఐ. కాంట్రాక్ట్ కార్మికులకు కాదు సీఎల్ యాజమాన్యం బెదిరింపులు, అధికారుల తీరు మార్చుకోకుంటే తీవ్రంగా ఉద్యమిస్తాం, తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుల హెచ్చరిక. ఇంకెన్నాళ్ళు విచారణ, అక్రమ లేఅవుట్లో భారీగా పర్మిషన్లు ఇచ్చిన గత కార్యదర్శి రామడు, కరీంనగర్ జిల్లా. ఇక భారీ వర్షాలతో నష్టపోతున్న రైతన్నులు, వీరపల్లిలో పలు చోట్ల కూలిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు, నిన్న వానలు పడి ఎట్లా కొట్టుకపోయినాయి అనుకున్నావు ఏంటి ఇవన్న? రేకులు రేకులు ఎగిరిపోయినాయి అన్న, ఎక్కడికక్కడ ఇండ్లు రేకులు అన్నిగో స్తంభాలు కూలిపోయినాయి, ఇగో ఇంటి రేకులు ఎగిరిపోయినాయి మొత్తం, రేకులు ఎగిరిపోయి అవి వాడబడ్డాయి గాలి దుమారానికి. ఇగో ఇంట్లో రేకులు ఎగిరిపోయినాక ఏం లేదు, ఇక్కడికక్కడ తడిచిపోయినాయి. ఇది ప్రజల అవస్థ. రైట్గా ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూస్తే, నేడు మెదక్ రానున్న సీఎం రేవంత్ రాంపూర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, వివరాలు వెల్లడించిన కొండా సురేఖ. శనార్తి కథనానికి స్పందన, కలెక్టర్ ని తప్పుదోవ పట్టించిన అధికారులు స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశం. రైస్ మిల్ స్థలాన్ని పరిశీలించిన డిఎస్ఓ రైతులకు దారి ఇచ్చేందుకు అంగీకరించిన మిల్లు యజమాని. ఇక నీలం మధుకే మా మద్దతు, ఏకగ్రీవంగా తీర్మానం చేసి సంఘీభావం తెలిపిన మైనార్టీలు. పచ్చదనానికి రక్షణేది, మొక్కలు పెంచడం, తగలబెట్టడం, కోట్ల రూపాయలు వృధా. ఇక సమయ పాలన లేని ఉపాధ్యాయులు, ఉదయం 9 దాటిన తెరుచుకొని తరగతి గదులు. కోహెడలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని చెప్పి. రెడ్డిగా శనార్థి రంగారెడ్డి చూస్తే, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి నిరసనసగా ప్రచారంలో నిలదీసిన స్థానికులు 4 సంవత్సరాలు ఏం చేశారని నిలదీత. ఇక నిర్లక్ష్య నీడలో సర్కార్ దవాఖానా, పేరుకు పెద్ద ఆసుపత్రి, పేదల ఆరోగ్యానికి లేదు గ్యారంటీ, రోగులకు కనీసం వైద్యం అందించలేని డాక్టర్లు, స్టాఫ్ నర్సులే చికిత్స చేస్తున్న వైనం. ఆమెనగల్ దవాఖానలో ఎక్కడ చూసినా చెత్తనే ఉందట. ఇక ఎంపీ అభ్యర్థిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిల్కా మధుసూదన్ రెడ్డి హెచ్చరిక. చామల కిరణ్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఎవరలేకపోతుండ్రు, అక్రమ కేసులకు భయపడేది లేదంటుండ్రు. భూమి అక్రమ రిజిస్ట్రేషన్లో ఎంఆర్ఓ పాత్ర, రైతు శ్రీనివాస్ రాజు కిడ్నాప్ కేసులో ఎంఆర్ఓ హస్తం ఉందంట. అక్రమార్కుల పంచన చేరి భూ మార్పిడి చేసిన అధికారి 30 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపిన పోలీసులు. తలకొండపల్లి ఎంఆర్ఓ రైట్. అవినీతి మత్సలేని నాయకుడు కొండ, కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుందా, మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో గడప గడపకు ప్రచారం. ఇక నీళ్ల దందా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు, జలమండలి అధికారులను హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకుంటాం, శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు. ఉక్కపోతతో ప్రజలు బెంబేలెత్తిన బెంబేలు అనే వార్తకు స్పందన. విద్యుత్ అంతరాయం ఉంటే సమాచారం ఇవ్వాలి, రాజేంద్ర నగర్ సబ్ డివిజన్ ఏడీఈ సత్యనారాయణ. అక్కడ మనం కథనం వేసినాం, బుద్వేల్లో నిత్యం కరెంటు కోతలని దానిపైన స్పందించారు. ఇక మల్కాజ్గిరిలో కాంగ్రెస్ విజయం తథ్యం, ఎంపీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి వెల్లడి. కేపీఎస్బీ కాలనీలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ బూత్ లెవెల్
కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నేతలు. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు నిరసనలు. కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ నిలదీసిన సొంత పార్టీ నేతలు పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం. చెవేళ్ల పార్లమెంట్ లో 3 నామినేషన్లు దాఖలైనట ఇప్పటి వరకు. హనుమాన్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి బజరంగ్ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. ఉమ్మడి పాలమూరు వార్తలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వంశీచంద్ర రెడ్డి నామినేషన్. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైందట మహబూబ్నగర్ లో. పాలమూరుకు చేరుకున్న కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. ఇక జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గద్వాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుందట. వేసవి కాలం ముగిసే నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేయాలి వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి. నాగర్ కర్నూలు పార్లమెంట్ లో 2 రోజు ఒకటే నామినేషన్. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్. ఇక ఇసుక లారీ పట్టివేత కేసు నమోదు చేసిరట. ఉమ్మడి నల్గొండ జిల్లా వారు చూసుకుంటే పశువుల కొవ్వుతో నూనె తయారీ అంట. పట్టుకున్న పోలీసులు 45 లీటర్ల కొవ్వు నూనె స్వాధీనం. పట్టణ సిఐ రాము వెల్లడి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి. భువనగిరిలో బీసీ నినాదం ప్రభావం చూపనుందా? హస్తం వర్సెస్ కమలంగా పోటీ మారనుందా? అవునంటున్న రాజకీయ విశ్లేషకులు. లోక్సభ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. తెలంగాణకు సౌత్ ఇండియా గేట్వేగా ఉన్న భావి అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు పోయే ప్రమాదం అయితే భువనగిరిలో కనిపిస్తూ ఉంది. అక్కడ భువనగిరిలో జర బీసీ నినాదం బలంగా ఉంది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం దట్టు మల బూర నర్సేగౌడ్ ఉండడం తోటి కొంత ఆ భయం అయితే కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ నేతల్లో కూడా. శునకాల జోరు, ప్రజల బేజారు. బయటికి వెళ్తే భయపెట్టిస్తున్న వీధి కుక్కలు. చిన్నారులను గాయపరుస్తున్న భయం. పట్టించుకొని అధికారులు పరేషాన్ అవుతున్న గ్రామస్తులు. తల్లిదండ్రులు చేసే ఆరోపణలో వాస్తవం లేదు. శనార్థి కథనానికి స్పందించిన కన్న కొడుకు. ఉమ్మడి ఆస్తి ఇద్దరి కొడుకుల్లో ఒకరికే సేల్ డీడ్ చేశారు. తనను తన కుటుంబాన్ని తల్లిదండ్రులు వేధిస్తుండ్రు. నేను విదేశాల్లో ఉంటాను, ఎప్పుడు బెదిరించలేదు. వారసత్వ ఆస్తి సమాన పంపకాలు చేయకనే గొడవలు. ఏసీ రెడ్డి పెద్ద కొడుకు మధుసూదన్ రెడ్డి వివరణ ఇచ్చిండు. ఆయనకు సంబంధించినటువంటి వార్త ఇది. సదరం సర్టిఫికేట్ ఇప్పించండి సారు. 90% అంగవైకల్యం ఉన్న దక్కని సదరం సర్టిఫికేట్. గతంలో ఉన్న 27% చూపిస్తున్న వైరం. ప్రజావాహనలో దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదట. చాలా ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం అట్లా చేసింది. చాలా మందికి ఉన్నాయి, అవి వాటిని పరిష్కరించాలి. రెడ్డిగా శనార్థి కథనానికి స్పందించిన కలెక్టర్ కదిలిన మిషన్ భగీరథ అధికారులు. గ్రామంలో పర్యటించి ప్రత్యామ్నాయ నీటి సరఫరా, ప్రజలకు నీటి ఎద్దడి కొంతమేర తీర్చిన మిషన్ భగీరథ అధికారులు. శనార్థి ప్రత్యర్థికి కృతజ్ఞతలు తెలిపిన 1వ వార్డు ప్రజలు. అనంతగిరి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే నత్తనడకగా ఉపాధి హామీ పనులు. ఇక కనీస సౌకర్యాలు కల్పించిన అధికారులు. రోజు వేతనం 100 రూపాయలకు మించడం లేదని ఆవేదన. రోజువారీ కూలి 750 ఇవ్వాలని డిమాండ్. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 రోజులు పని కల్పించాలని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆయకట్టుకు నీరందించే కుంటను తోడేస్తున్నారు. ఇటుక తయారీ కోసం రేగడి మట్టి తవ్వకాలు. మట్టి మాఫియా కడ్డగా ఎమ్మెల్యే అనిచరులు. నకిలీ పర్మిషన్ పేర్లతోనూ మట్టిని తరలిస్తున్న వైనం రాయపర్తిలో. ఇక విప్లవవరంలో గంజాయి మొక్కలా మారిన రామ్ సింగ్. అమరుడు ముక్తార్ పాషా ఆశయాలను తుంగలోకి. కార్మిక ద్రోహుల్ని ఉపేక్షించేది లేదు. ఆ ఐఎఫ్టీయు పేరుతో ద్రోహానికి పాల్పడేందుకే రామ్ సింగ్ బహిష్కరణ. సీఎం సభలో దళిత నాయకుడికి అవమానం. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి దళితుడనే కారణంగా అవమానం జరిగిందంటూ మహబూబా సభలో అంట. ఇక పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు చివరి తేదీ April 22. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే వర్గపొరుతో బీఆర్ఎస్ కి మాజీ ఎమ్మెల్యే రాజీనామా. కాంగ్రెస్ వైపు రాములన్న చూపు. రామ్ మాజీ రాకతో మరింత పుంజుకోనున్న కాంగ్రెస్ పార్టీ. అక్కడ రాములు. ఉత్సవాలలో అంతా మాయన. నేటికి లెక్కలేని లెక్కల్లోకి రాని దుకాణాల లెక్క. వారాలు గడుస్తున్నా వెల్లడించని ఆలయ అధికారులు. ఆదాయం ఎంతో ఖర్చు ఎంతో తెలియని తికమక భక్తులు. భక్తులకు ఇక్కడ చిలకలగ్గనిక అన్నట. అశ్వరావుపేట. తాటి చెట్టు పై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందిన. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూర్యుడి ఉగ్ర రూపం. ఖమ్మం జిల్లాలో కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీం పనితీరును పరిశీలించిన ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఇవాళ ఐపీఎల్లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ అంట వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. వింటేజ్ మహి 9 బంతుల్లోనే విధ్వంసం చేసినా అంట. మళ్ళీ 9 బాలలు 28 కొట్టిండ మహేంద్ర సింగ్ ధోని. మొన్ననేమో 4 బాలలు 20 చేయాలి. లక్నో గ్రాండ్ విక్టరీ. చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపు దంచి కొట్టిన రాహుల్. 178 టార్గెట్ ను ఊదేసిన లక్నో మరో ఓవర్ మిగిలి ఉండగానే విన్. చెన్నై వరుస విజయాల బ్రేక్. రవీంద్ర జడేజా 57 శ్రమ వృధా. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన ధోని. ఇక పాయింట్స్ టేబుల్ ఇట్లా చూస్తే ఫస్ట్ ప్లేస్ లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. సెకండ్ ప్లేస్ కోల్కతా నైట్ రైడర్స్. 3వ ప్లేస్ చెన్నై సూపర్ కింగ్స్. 4వ ప్లేస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా చెన్నై స్కోరు లక్నో స్కోరు వివరాలు ఇట్లా ఉన్నాయి. ఇక మూవీది ఒకసారి చూస్తే మారుతి బ్యూటీ బేబీ లాంటి మరో సినిమా అనట. బ్యూటీ కావ్య టూ లేట్ బలగం బ్యూటీ పండగలు కట. అచ్చా ఏక్దమ్ ఫిట్ అంట. చీరకట్లో మౌని రాయ్ ప్రేమలు 2 వచ్చేడాది రిలీజ్. ఇది శనార్థి తెలంగాణ. ఒకసారిగా దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం.
40 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం అనంతరం వాంతులు విరేచనాలు, సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన, ఫుడ్ పాయిజన్ కారణం, గోప్యత పాటించిన సిబ్బంది. నాగాలాండ్లో 6 జిల్లాల్లో 0 ఓటింగ్, తొలిదశ ప్రశాంతం, బెంగాల్, మణిపూర్, ఛత్తీస్గఢ్ లో స్వల్ప ఉద్రిక్తతలు, 400,000 మంది ఓటర్లు. మీరు ఒక మాట చెప్పండి ప్రజలారా, అసలు ఓటు వినియోగించుకునేవానికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలన్నా కడ్జియన్నా? ఎస్, ఓటు వేయనోనికి ప్రభుత్వ పథకాలు తీసుకునే హక్కు ఉంటుందా? ఓటు వేయని వారికి ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలా వద్దా? మీరే చెప్పురు ఇక, ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలా వద్దా? రైట్గా, అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, గులాబీ పార్టీ అవినీతి భయం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర, ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చి తీరుతామని చెప్పి బీఆర్ఎస్ అంటా ఉంది, ఏది బీజేపీ అంటా ఉంది. ఇక బీఆర్ఎస్ సెకండ్ ముగిసింది, ఇక అది నిన్నటి పార్టీ గానే, ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు రావు, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ సెటర్ ఫ్లాప్, బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి. ఖమ్మం అభివృద్ధి కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, బీజేపీ గోల్డెన్ ప్రభుత్వం కావాలో, కాంగ్రెస్ రోల్డ్ గోల్డ్ కావాలో ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అంటున్నాడు. ఇక ఇక్కడ మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాలి బూడిదైతో బిడ్డ, వారి చుట్టూ రేవంత్ అనే హైటెన్షన్ కంచె ఉంది, కేసీఆర్ విషయం గుర్తుంచుకో అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ హెచ్చరించినటువంటి వార్త. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో 3 పోలీసులు సస్పెండ్, ఈ ఒక్కని కోసం ఇదివరకు ఎంతమంది సస్పెండ్ అయ్యారు, మళ్ళా సస్పెండ్. బంజారాయిల్స్ ఏసీపీ సుదర్శన్ పై వేటు, సుధా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ పైన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేసినట. మీరు ఒక్కని కోసం ఇప్పటికీ 6-7 సస్పెండ్ అయ్యారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం పోయింది కదా, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ స్టేషన్ ఖాళీ చేసి పడేసారు, దాన్ని మొత్తం బదిలీ. ఏముంది బయట ఎవరిది, దీనికి సంబంధించి ఇదేనా? ఇది రాధాకిషన్ రావు మీద ఉన్నటువంటి కేసు వివరాలకు సంబంధించి. ఇక నిన్ను అడగులుగా వర్షం పడుతున్నట్టు గాలి దుమారం, మీ ఊళ్ళేనా ఇది, మధ్యపురనా, మంచిగానే ఉంది వీళ్ళే. మరి ఎంపీఎల్ నడుస్తుందా? సబ్సిడీ బియ్యానికి రూపాయలు 1,000 కోట్లు, వంట గ్యాస్ కు 181 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్, నేతన్నలకు 50 కోట్ల బకాయి సైతం విడుదల. ఎవరెవరు పార్టీ మారబోతున్నారు, ఆరా తీసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎవరెవరు ఏమోసారి ఎవరెవరు పోతున్నారో తెలియదు మాకారంటే వీళ్ళే పోతారు ఎక్కడ చెప్పే. ఎల్లుండి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, వచ్చే నెల 10 వరకు ప్రతిరోజు 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లో తిరుగుతారట. 24 గంటల్లోనే గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్, 20 మంది టచ్లో ఉన్నారన్న కేసీఆర్ కామెంట్లకు రియాక్షన్, తెల్లారేసరికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను లాగిన సీఎం, లోక్సభ పోలింగ్ నాటికి ఆ పార్టీని ఖాళీ చేసే ప్లాన్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్, గులాబీ బాస్కు షాక్ ఇచ్చేలా స్ట్రాటజీ. ఇక్కడ నుంచి డైలీ యాక్టివిటీస్కే సంకేతం, కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ, నేడో రేపు అధికారికంగా హస్తం గూటికి. అయిపోయాయి ఆయన కథ. ఇక 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక ఈసీ నిర్ణయం వెనక్కి పిటిషన్ పై విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి జూన్ 8 తదుపరి విచారణ. ఇక బీఆర్ఎస్ కు రాముల నాయక్ రాజీనామా, పార్టీ అధినేతకు లేఖ పంపిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం. ఇక దూరదర్శన్ లోగో కాషాయమయం, ఫైర్ అవుతున్న విపక్షాలు, సార్వత్రిక ఎన్నికల వేళ కొత్త నినాదం. అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి, మొన్న ఈడీ ఎదుట, నేడు సిబిఐ ముందు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుందట. సో ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న వార్తలు చూద్దాం.
ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై అసంతృప్తి, రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత, 4 నెలల పాలనలో అయోమయం, 6 గ్యారంటీల సంగతి ఏంటి, రుణమాఫీ మహిళల చేయుతపై నిలదీత, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు ఏమాత్రం పట్టించుకొని పాలకులు, పార్లమెంట్ ఎన్నికల్లో మూల్యం తప్పదా అని చెప్పి ఓ కథనాన్ని ఆదావ హైదరాబాద్ వేసింది. ఇక తొలి దశ ప్రశాంతం, 21 రాష్ట్రాలకు గాను 102 స్థానాల్లో పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం మొదటి దశ పోలింగ్. ఇక కాంగ్రెస్ చేసింది శూన్యం. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే, అందుకే బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారు. కేంద్రంలో వచ్చేది మళ్ళీ మోడీ ప్రభుత్వమే. ఖమ్మం ఎన్నికల ర్యాలీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్. రాలిపోతున్న గులాబీ రేకులు, వరుసగా బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ నేడు అధికారికంగా హస్తంగూటికి ఎమ్మెల్యే. రెడ్డిగా బస్ ఎక్కుతున్న కారు. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బస్సు యాత్ర. 22 నుంచి మే 10 వరకు రాష్ట్రంలో ప్రచారం. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపాలని ప్రణాళిక ఈసీకి నివేదించిన బీఆర్ఎస్ గులాబీ ప్రతినిధి. బిడ్డా టచ్ అయ్యి నేను హైటెన్షన్ వైర్ లాంటోని నిన్న హెచ్చరించిండు. నిప్పుల కొలిమిల రాష్ట్రం. మండుటెండలతో జనం బెంబేలు. 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు. జల్లులు కురిసినా తగ్గని వేడిమి. అవసరమైతేనే బయటకు రావాలి, వడదెబ్బకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు. ఇక నేతన్నలకు అండగా బకాయిల కింద 50 కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కూటమిని ఏర్పాటు చేసింది నేనే, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే. తృణమూల్ కాంగ్రెస్ పై కుట్ర పన్నుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పై మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఈ అప్రూవర్గా మారిన శరత్ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం. కట్టుబడి ఉన్నాం, రుణమాఫీ చేస్తాం, 100 రోజుల్లో అనలేదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులే. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఇక బలమైన ప్రభుత్వం కావాలి భవిష్యత్ కోసం, దేశానికి అది ఎంతో అవసరం. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, ఉగ్రవాదులను సరఫరా చేసేవారు నేడు పిండి కోసం పాటలు పడుతున్నారు. ఇక్బాల్ అన్సారీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు గురిపించిందట. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఈనాడు చూస్తే కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరి చూసుకోండి. కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే మస్ అయిపోతారు. కాంగ్రెస్ గెలవకుండా భాజపా భరాసా కుట్ర. మహబూబ్ నగర్ మహబూబాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. భరాసా కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే, దేశ నిర్మాణమే భాజపా లక్ష్యం. కిషన్ రెడ్డి వినోద్ రావుల నామినేషన్ సభల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. తొలి దశ పోలింగ్, 62.37%. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ పూర్తి. 2వ రోజు 57 నామినేషన్లు. భాజపా భరాసా నుంచి 5 చొప్పున, కాంగ్రెస్ నుంచి 4 అభ్యర్థులు దాఖలు చేసిండు. అభ్యర్థులు దాఖలు. ఇరాన్ పై ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకార దాడి. పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్ క్యాప్టర్లు, క్షిపణుల ప్రయోగం. అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యం. ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు. గగనతలాన్ని మూసివేసిన టెహరాన్ ఇక దాడిని అధికారికంగా ధృవీకరించని టెల్ అవీవ్. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాల్లో చొరబడి కంట్రోల్ చేయడానికి యత్నించారు. సీఎం రేవంత్ చాలా మంచి పనులు చేస్తున్నారు, మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి బట్టి. ఇక కాంగ్రెస్లోకి మరో భరాసా ఎమ్మెల్యే, సీఎంను కలిసిన ప్రకాష్ గౌడ్. 1-2 రోజులు దాదాపుగా అన్ని పత్రికలలో సేమ్ వార్తలు కనిపిస్తున్నాయి కదా, ఏం తేడా కనిపిస్తలేవు, అన్ని సేమ్ వార్తలు. విశ్లేషణాత్మక కథనాలు ఉంటే ఈ ఎన్నికలు వచ్చేదాకా ఈ బాధ పోదిగా. ఇక తొలి పోలింగ్ 62% అంట, గత ఎన్నికలతో పోలిస్తే 7% తగ్గింది. ఇంకా ఈ ఎన్నికల సంఘానికి సప్పట్లు కొట్టాలి. కేసీఆర్ 4 బాట. 22 నుంచి ఇక పాత ఫోటో మళ్ళీ 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు. జిల్లాల్లో రాత్రి బస, బహిరంగ సభలకు యోచన. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ఎస్ 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్. గ్యారంటీల కోసమే గెరావట. 100 రోజుల్లో రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామని చెప్పినాం, ఎన్ని రోజులు అనేది చెప్పలేదు. ఇక రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగా చేసిందని హరీష్ రావు అంటుండు. రైతు బంధుపై బట్టి వట్టి మాటలు అని చెప్పి 65 లక్షల మందికి ఇచ్చినామని డిప్యూటీ సీఎం. 61 లక్షల మందికి అందినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు. పొంతం లేని గణాంకాలతో గందరగోళం అట. కళ్ళంలో కన్నీళ్ళు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ధాన్యం ఇంకా ఈలు పోయి ఇంకా తొక్కనుండి ఇంకా దాన్ని. ఎత్తు పెంచుడు, నిండా ఉంచుడే. తమిళనాడు కోసం తెలంగాణ పణం. ఇచ్చంపల్లి బరాజ్తో తెలంగాణకు తొలి ప్రమాదం ఉందట. కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ను చూసి ఎవడు రాకపోయేది, నీళ్ళు ఎత్తుకపోతాను. ఎందుకంటే కేసీఆరే పెద్ద దొంగ. టాస్క్ ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ అనట. ఇక ఉద్యోగుల సస్పెన్షన్పై స్టే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ. భువనగిరి గురుకులానికి ఎస్టీ కమిషన్. ఫుడ్ పాయిజన్ ఘటనపై 22న జాతీయ బృందం రాబోతా ఉందట. ఫుడ్ పాయిజన్లో అది ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ప్రతీకార దాడి అంట. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసిందట. ఇక మేము పెట్టింది కార్లు, బెంజ్ కార్లు పెట్టింది. కానీ ఎట్లుందో కవితమ్మా, తిన్నావా, ఎట్లున్నావు, ఎట్లున్నావు బిడ్డా, మామిడి పండ్లు స్వీట్లు ఏమైనా తింటున్నావా. కానీ కల్వకుంట్ల కవిత గారికి మొన్న సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతా ఉంది. ఓకే,
సహజంగా ఏజ్ పెరిగినప్పుడు అందరికీ వైట్ హెయిర్స్ వస్తాయి, ఆమెకి ఇట్లా బట్టి వైట్ హెయిర్స్ వచ్చినాయి, అబ్బా ఇయ్యాలా అనిపించిందిరా అని ఆమెను ట్రోల్ చేస్తావారు. సహజంగా ప్రతి మనిషి అది కామన్, అది పెద్ద విషయం. ఏజ్ బార్ అయితే ఉంటాయి, అన్నీ అయితే ఉంటాయి, తెల్ల వెంట్రుకలు రావా ఎవరికి రావు. ఇట్లా బట్టి ఆమెకు అన్ని వచ్చినాయి పక్క పొంట అని చెప్పి ఎవరో ఆయన పంపిడు, ఊకో గదేందా ముచ్చట నాన్న అని చెప్పి చెప్పి విషయం కాదు.